కడప జిల్లా బద్వేలులో శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేల్ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పేదల సమస్యలపై మహాధర్నా సుమారు 600 మందికి పైగా పేదలతో నిర్వహించారు. ఈరోజు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గడిచిన 5 సంవత్సరాల్లో భూ కబ్జాలు తీవ్రంగా పెరిగినాయని, అట్లాగే అనుభవించుకున్నటువంటి పేదల పైన హత్యలు జరిగినాయని చెప్పి గడిచిన 4 రోజుల కింద వచ్చినటువంటి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. శ్వేతపత్రం వదిలిపెట్టాలా? ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎవరు కబ్జా చేశారు, వాళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా భూములు పంచాల్సిన అవసరం ఉంది. రెండోది, కడప జిల్లాకు సంబంధించి భూ కబ్జాలు ప్రధానంగా మనం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో భూ కబ్జాలు దాదాపుగా 150,000 ఎకరాలు పైబడి జరిగింది. దీనంతా కూడా నాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుచరులందరూ కూడా ఈ కబ్జాలు చేసేటువంటి ఇది మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూస్తే బద్వేలు మండలంలో కాశాయ మండలంలో దాదాపుగా 850 ఎకరాలు భూ కబ్జాకు గురైంది. అట్లాగే పౌరమాయల మండలంలో రంగసముద్రం పంచాయతీలో 160 ఎకరాలు కబ్జాకు గురైంది. అట్లాగే మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మంగారి మఠ మండలంలో 200 ఎకరాలు, అట్లాగే మైదుకూరు మున్సిపాలిటీలో 4 ఎకరాలు, అట్లాగే బీకోడు మండలంలో కమలాపురం తాలూకాలో దాదాపు 1000 ఎకరాలు, చింతకుందల మండలంలో 5 ఎకరాలు, రాయచూటి మన అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది, అట్లాగే జమ్మలమడుగు ఎర్రగుంట్ల ప్రాంతంలో 5 ఎకరాలు, అట్లాగే ఈరోజు ఒంటిమిట్ట మండలంలో సంబంధించి దాదాపుగా 270 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఈరోజు చీని చెట్లు, మామిడి తోట్లు, అట్లాగే రకరకాలైనటువంటి పళ్ళ తోటలు వేసి అనుభవించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ రికార్డు చూస్తే ప్రభుత్వ భూములు ఉంది, కానీ ఫీల్డ్ లేకపోతే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బంధువులు ఈరోజు కాశీ మండలంలో భూములు ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒట్టిమిట్లో ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే తాడిపత్రికి సంబంధించిన పులివెందు వాళ్ళకు సంబంధించి చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున కబ్జాలు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబం సంబంధించి కూడా దాదాపుగా 15-12 వేల ఎకరాలు పులివెందుల తాలూకాలోనే ప్రభుత్వం ఆక్రమించుకొని ఈరోజు పళ్ళ తోటలు పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా శ్వేతపత్రం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టుగా విడుదల చేయాలా, ఆ శ్వేతపత్రం పైన ఎంక్వైరీ కమిటీ వేయాలా, ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ఆక్రమదాలు ఉన్నారో, కబ్జాదాలు ఉన్నారో, వాళ్ళందరి పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలా, అరెస్టు చేయాలా, వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని అంతా కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో దండోరా వేపించి ప్రభుత్వ భూమి లేనటువంటి వాళ్ళు, నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఆ భూములన్నీ కూడా పంచాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ ప్రభుత్వం పైన కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.